దేవుని నామమున అందరికీ శుభములు. సామాన్య 4వ సోమవారము హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుంచి 40 వచనం వరకు. ఇంకను చెప్పవలెనా? గిద్యోను, బారాకు, నంసోను, ఎఫ్తా, దావీదు, సమువేలు అను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు చాలినంత సమయము లేదు. విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వారిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి. వారు సింహముల నోళ్లను మూసిరి, భయంకరమైన అగ్నులను చల్లార్చిరి, ఖడ్గముల మూలమున మృత్యువు వాతపడకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైనను బలవంతులుగా మారిరి. వారు యుద్ధములందు మహాశక్తిమంతులై శత్రు సైన్యములను ఓడించిరి. కొందరు స్త్రీలు మృత్యులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి. మరికొందరు స్వేచ్ఛను అంగీకరింపక ఉత్తమ పునరుత్నమును పొందుటకై హింసింపబడిరి. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాల యందుండిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే రెండు భాగములుగా కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల మేకల తోళ్లను కప్పుకొని శ్రమలు హింసననుభవించుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థుల వలె వారు ఎడారులలో పర్వతములయందు సంచరించుచు గృహలలో సురంగములలో తలదాచుకొనిరి. వారి విశ్వాసము వలన వారు ఇంతటి ఘనతను సాధించిరో కదా. అయినను దేవుడు వాగ్దానమునర్చినది ఏదియో అది వారు పొందలేదు. ఏలైనా మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్ణులను చేయవలెనని ఆయన ఆశయము. ఇది ఏలైన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును నమ్మెడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ప్రభువును నమ్మెడు వారందరును ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనము వరకు. పిదపవారు సరసన్నకు ఆవలనున్న గెరసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి ఆయన ఎద్దుకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింప ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాళ్ళు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రంపివేయుచుండెను. కనుక వాడు ఎవరికిని స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రాత్రింబవల్లు సమాధుల యందును కొండ కోనల యందును నివసించుచు అరచుచుండెను. పలు గులకరాళ్లతో తనను తాను గాయపరచుకొనుచుండెను. వాడు దూరము నుండియే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై బడి ఎలుగెత్తి సర్వోన్నతుడగు దేవుని కుమారా యేసు, నా జోలి నీకేలా, నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపొమ్ము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను. వాడు అందులకు మేము అనేకులము, అందుచేత నన్ను దళము అని పిలిచెదరు. మమ్ము ఈ దేశము నుండి
తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను. మమ్ము అందరును ఆ పందుల మందలు ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్టు నిలువగానున్న మిట్ట నుండి సరసులో పడి మునిగి ఊపిరి ఆడక చచ్చెను. అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములలో పరిసరపు పల్లె పట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి. దళము అను దయ్యము పట్టినవాడు వస్త్రములను ధరించి స్వస్థుతుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల వృత్తాంతమును దయ్యములు పట్టిన వానిని కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియజేసిరి. తమ ప్రాంతమును విడిచి పొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవ నిక్కినప్పుడు నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కరుణించి నీకు చేసిన మేలులను గూర్చి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారములను గూర్చి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.